హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కేస్ అండి. ఫ్రెండ్స్, డైలీ న్యూస్ అనాలిసిస్లో భాగంగా నేను ఈరోజు 20 నవంబర్ 2018 సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ని మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇందులో న్యూస్ పేపర్ విశ్లేషణ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వివిధ రకాలైనటువంటి న్యూస్ పేపర్ల నుంచి ఇంపార్టెంట్ టాపిక్ ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయో న్యూస్ పేపర్స్లో వాటన్నింటిని కూడా తయారు చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా, ఓకేనా? అంటే ఇంతకుముందు వీడియోస్ అన్నీ కూడా, అంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడము జరిగింది, రిఫరెన్స్గా చూడండి ఫ్రెండ్స్. మొదటి క్వశ్చన్, ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత్ సింగపూర్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరగనుంది? ఓకేనా, భారతదేశంలో ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత్ సింగపూర్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరగనుంది? సో మన ఆన్సర్ వచ్చేసి వైజాగ్. సో వివరాల్లోకి వెళ్తే, నేడు విశాఖలో భారత్ సింగపూర్ రక్షణ మంత్రుల భేటీ, అంటే ఈరోజు ఫ్రెండ్స్ 20వ తారీఖు, ఓకేనా? ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా సింగపూర్ భారత్ మధ్య నౌకాదళ విన్యాసాలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భారత్కు చెందిన 12, సింగపూర్కు చెందిన 5 యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాలు, జలంతర్గాములు కూడా పాల్గొంటున్నాయని చెప్పేసి మనకు ఇందులో అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిత రవిశంకర్ దుబాయ్లోని షేక్ జర్హెద్ మసీదులో సందర్శించడము జరిగింది. అయితే పండిత్ రవిశంకర్ స్థాపించిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రము పేరేమిటి? మన ఆన్సర్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో వివరాల్లోకి వెళ్తే, అబుదాబీలో, ఓకేనా, షేక్ జాహెద్ మసీదును సందర్శించిన శ్రీ శ్రీ జయశంకర్ అబుదాబి. ఇక్కడ ప్రఖ్యాత షేక్ జాహెద్ గ్రాండ్ మసీదును భారత ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ ఆదివారం సందర్శించారు. ఈ మసీదు సౌందర్యం టీవీ అద్భుతమంటూ శ్రీ శ్రీ ప్రశంసించడము జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మూడవది, ఇటీవల బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి చలన చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా ప్రకటన చేసినటువంటి సంస్థ ఏది? ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, యూపీ షియా వాక్స్ బోర్డ్. సో వీరేంటంటే, బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి చరిత్రని ఆధారంగా చేసుకొని ఒక సినిమా రూపొందిస్తున్నట్లుగా ప్రకటించడము జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే, బాబ్రీ మసీదు కూల్చివేతపై సినిమా. అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు వ్యవహారంలో వాస్తవాలను ప్రతిబింబించే ఒక ప్రత్యేక చలనచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూపీ షియా వాక్స్ బోర్డ్ చైర్మన్ వాసిం రిజ్వీ వెల్లడించడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? డిసెంబర్ చివరిలో, ఓకేనా? ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మహిళలు నిల్చొని మూత్ర విసర్జన చేసే విధంగా ఢిల్లీ ఐఐటి విద్యార్థులు తయారు చేసిన పరికరం పేరేంటి? సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సాన్ఫ్ అనేటువంటి ఒక పరికరాన్ని రూపొందించడము జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే, మహిళల కోసం ఐఐటి ఢిల్లీ విద్యార్థుల ఆవిష్కరణ. మహిళలు నిలబడి మూత్ర విసర్జన చేసేందుకు తోడ్పడే సరికొత్త పరికరాన్ని ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. అపరిశుభ్ర ప్రజా మరుగుదొడ్లలో పడేటువంటి కష్టాలు దీంతో తీరుతాయని చెప్పేసి వీరు దీన్ని పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? దీనికి సాన్ఫ్ అనే పేరుగా నామకరణం చేయడము జరిగింది, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అగస్టా వెస్ట్ల్యాండ్ క్రిస్టియన్ మిషెల్. అగస్టా వెస్ట్ల్యాండ్ అనేది ఒక కుంభకోణం ఫ్రెండ్స్, ఓకేనా? ఇది వివిఐపీలకు సంబంధించినటువంటి హెలికాప్టర్ల కుంభకోణంలో. ఇతను ఏంటంటే, మధ్యవర్తిగా ఉన్నటువంటి క్రిస్టియన్ మిషెల్ను భారత్కు అప్పగించడం సబాబే అని ఏ దేశ న్యాయస్థానము తీర్పునివ్వడము జరిగింది? సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దుబాయ్. సో వివరాల్లోకి వెళ్తే, క్రిస్టియన్ మిషెల్ అప్పగింత ఉత్తర్వులు సబాబే సమర్థించిన దుబాయ్ న్యాయస్థానం. సో అగస్టా వెస్ట్ల్యాండ్ వివిఐపీ హెలికాప్టర్ల ఒప్పందం కేసులో ముగ్గురు దళారీల్లో ఒకరైన క్రిస్టియన్ మిషెల్ను భారత్కు అప్పగించడంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించామంటూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను దుబాయ్ ఉన్నత న్యాయస్థానము సోమవారం సమర్థించడము జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోవాలి. సో ఇదివరకు అరెస్ట్ అయిన మిషెల్ ప్రస్తుతం దుబాయ్ కారాగారంలో ఉన్నారు. 3,600 కోట్ల ఒప్పందంపై భారత్లో దర్యాప్తు అనేది జరుగుతుంది. ఇందులో 225 కోట్ల ముడుపులు తీసుకున్న మిషెల్ను
అప్పగించాలంటూ భారత్ కోరింది. దీనిపై నిందితుడి తరపు న్యాయవాదులు అభ్యంతరాలు లేవనెత్తడము జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇటీవల సంభవించిన ఘోర రైలు ప్రమాదం కారణంగా 60 మంది మరణించడం జరిగింది. దీని కారణంగా రైల్వే శాఖ ఏ రాష్ట్రంలో పట్టాలకు ఇరువైపులా ప్రహారీ గోడ నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇటీవల అతి ఘోరమైనటువంటి ప్రమాదం, ఇందులో 60 మంది మరణించడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అమృత్సర్, పంజాబ్లోని అమృత్సర్ పట్టణంలో. వివరాల్లోకి వెళ్తే పట్టాలకు ఇరువైపులా, రైలు పట్టాలకు ఇరువైపులా గోడలు, 3000 కిలోమీటర్ల మేర నిర్మాణం, అమృత్సర్ ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ నిర్ణయం. ఓకేనా ఫ్రెండ్స్. అమృత్సర్ తరహా ప్రమాద ఘటనలు భవిష్యత్తులో జరగకుండా దేశవ్యాప్తంగా పట్టాల వెంబడి 3000 కిలోమీటర్ల పొడవున ప్రహారీ గోడ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి, రైల్వే మంత్రి ఎవరు, పీయూష్ గోయల్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన అమృత్ మిషన్ టెక్నాలజీ ఛాలెంజ్. సో దీనిలో భాగంగా మొదటి స్థానంలో నిలిచినందుకు గాను ఎవరికి అమృత్ అవార్డు ఇవ్వడము జరిగింది. సో ఇందులో మన ఆన్సర్ వచ్చేసి ఇది తెలంగాణ ప్రభుత్వానికి రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వడం జరిగింది మరి? సో ఫ్రెండ్స్, మన ఆన్సర్ వచ్చేసి ఈ ఆప్షన్స్లో ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో మిస్ అయింది అది. సో ఎవరికి వచ్చిందంటే జలమండలికి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, తెలంగాణ జలమండలి. సో వివరాల్లోకి వెళ్తే ఇక్కడ క్లియర్గా చూద్దాం. తెలంగాణ జలమండలికి అమృత్ అవార్డు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్న ఎండి దానా కిషోర్. సోనే, ఓకేనా, తెలంగాణ జలమండలికి అమృత్ అవార్డు టెక్ ఛాలెంజ్ 2018 దక్కింది. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్దాస్ ఆదావాలే నుంచి సోమవారం జలమండలి ఎండి దానా కిషోర్ అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రము, ₹5 లక్షల నగదును కూడా కేంద్ర గృహ పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గారాం కార్మిశ్రా దానకిషోర్కు అందచేయడము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, విశ్వరహస్యాలను బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా భారతదేశ విద్యార్థులకు వివరించేందుకు లైఫ్ ల్యాబ్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకున్న అంతర్జాతీయ సంస్థ ఏది? విశ్వరహస్యాలను గురించి జరిపినటువంటి థియరీని ఏమంటారు ఫ్రెండ్స్? బిగ్ బ్యాంగ్ థియరీ. సో దీనికి సంబంధించినటువంటి విషయాలను విద్యార్థులకు కులంకషంగా వివరించేందుకు అంతర్జాతీయ సంస్థ, ఏ అంతర్జాతీయ సంస్థతో? భారత్కు చెందిన లైఫ్ ల్యాబ్ ఫౌండేషన్ చిన్న ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో వివరాలు చూద్దాం. భారత విద్యార్థుల కోసం విశ్వ రహస్యాలు. బిగ్ బ్యాంగ్, హింగ్స్, బోసన్ వంటి విశ్వరహస్యాలను శాస్త్రవేత్తలు భారతీయ విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇందుకు లైఫ్ ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోయిడాకు చెందిన శివ నాడార్ స్కూల్, స్విట్జర్లాండ్ జెనీవాలోని ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ సెర్న్ అంటారు దీన్ని. సో ఈ సంస్థతో కలిసి పనిచేస్తుంది. హై ఎనర్జీ ఫిజిక్స్లో పనిచేసిన పరిశోధనకులు గాను అర్చనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. విశ్వ రహస్యాలు అనే అంశంపై 2 రోజుల పాటు కార్యక్రమాల్లో సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. ఇవి 2 రోజులు జరగనున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇటీవల శ్రీలంకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా పార్లమెంట్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన శ్రీలంక ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, విక్రమసింఘే. సో వివరాల్లోకి వెళ్దాం. శ్రీలంక పార్లమెంట్ నిర్వహణకు సెలెక్ట్ కమిటీ. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను శ్రీలంక రాజకీయ పార్టీలు అంగీకరించాయి. అక్టోబర్ 26న ప్రధాని విక్రమసింఘేను తొలగిస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యం పార్లమెంటులో బలపరీక్ష జరపగా కొత్త ప్రధాని రాజపక్షే ఇందులో ఓడిపోయాడు. సో ఈ పరిణామం అనంతరం పార్లమెంట్ కార్యకలాపాలు గందరగోళం మధ్య సాగాయి. సభా కార్యకలాపాలు సవ్యంగా సాగేలా చూసేందుకు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలన్న అధ్యక్షుడి ప్రతిపాదనను సోమవారం అన్ని పార్టీలు మద్దతు పలికాయి. అయితే ఇందులో ఎవరి ప్రాతినిధ్యం ఎంత ఉండాలన్న విషయంపై ఏకాభిప్రాయము కుదరలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీలంక ప్రధాని కాదు, సో శ్రీలంక అధ్యక్షుడు ఎవరు? ఒక చిన్న చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది మైత్రిపాల సిరిసేన. ఓకేనా, సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ ఈ సంక్షోభం ఎందుకు ఏర్పడింది అంటే ఇక్కడ ప్రధానిగా ఉన్నటువంటి మహేంద్ర రాజపక్సేను
విక్రమసింగేను ఇతను తొలగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మనం వివరాలు చూసాం కదా. సో ఇతను ఏం చేస్తాడు, అధ్యక్షుడు సిరిసేన తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినట్లుగా మనకు తెలుస్తుంది. విక్రమసింఘేను తొలగిస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయంతో దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన విషయము తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో పార్లమెంట్లో బలపరీక్ష జరపగా కొత్త ప్రధాని రాజపక్ష ఇందులో ఓడిపోయినట్లుగా మనకు కూడా అర్థమవుతుంది. మొత్తం శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడినట్టుగా మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. 10వది, దేశంలోనే తొలిసారిగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పారిశ్రామిక సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు? సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తిరుపతిలో. వివరాల్లోకి వెళ్తే తిరుపతిలో వచ్చే నెల 13న ఎంఎస్ఎం సదస్సులు. ఓకేనా, దేశంలో తొలిసారిగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వము 13న తిరుపతిలో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక సదస్సును నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి తెలిపారు. ఈ సదస్సు ఏర్పాటుపై మంత్రి సోమవారం ఏపీఐసిసి పరిశ్రమల శాఖ అధికారులు ఇండస్ట్రియల్ సమైక్య ప్రతినిధులతో సమీక్షించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది. సో ఈ సమావేశానికి దాదాపు 10,000 మంది పారిశ్రామికవేత్తలు హాజరవున్నట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్ పైన ఇది గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 20వ తారీఖుకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, మరిన్ని అప్డేట్స్ కోసం నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.